మిక్కిలిగా ప్రేమించబడుతున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, నేడు మనమందరం ఆగమనపు కాలపు 2వ ఆదివారంలోకి ప్రవేశిస్తూ ఉన్నాము. నేడు అంశాన్ని ధ్యానించుకునే ముందు గత వారం దేని గురించి ధ్యానించామో ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాము. దేవుని రాకకై సిద్ధపాటుపడి జీవించుట లేక నిరీక్షించుట లేదా జాగరూకులమై రానున్నటువంటి మెస్సయ్య కోసం వేచి ఉండటను గురించి ధ్యానించుకున్నాము. అయితే నాడు జాగరూకులమైన మనము నేడు ప్రభు మార్గమును సిద్ధమనుచుటను గురించి ధ్యానించుకుందాము. నేటి పఠనములు: మొదటి పఠనము యెషయా గ్రంథము నుండి, 2వ పఠనము పేతురుగారు రాసినటువంటి 2వ లేఖ నుండి, మరియు సువిశేష పఠనము మార్కు సువార్త నుండి తీసుకొనబడినవి. యెషయా గ్రంథంలో ఉన్నటువంటి వాక్యములు మరియు మార్కు సువార్తలో ఉన్నటువంటి వాక్యములు చాలా దగ్గర సంబంధాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాయి. అంతేకాదు, 2వ పఠనంలో వినటువంటి వాక్యములు ఈ యొక్క మొదటి పఠనంలో వినటువంటి వాక్యమును మరియు సువిశేష పఠనంలో వినటువంటి వాక్యమును జతపరుస్తున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఉదాహరణకు పునీత పేతురు గారు రాసినటువంటి 2వ లేఖ 3వ అధ్యాయము 9వ వచనము: కొందరు భావించినట్లుగా ప్రభు తన వాగ్దానము నెరవేర్చుటయందు ఆలస్యము చేయడు. అంతేకాదు, మీతో ఎంతయో ఓపికగా నుండును, ఎవరును నాశనము కావాలనని ఆయన కోరడు, కానీ అందరూ పాపము నుండి విముక్తులు కావాలననియే ఆయన వాంఛ. ఈనాడు ఈ యొక్క వాగ్దానం ఏమిటి అంటే, ప్రియ సహోదరి సహోదరులారా, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు వాగ్దాన భూమికి నడిపించుకొని పోవుట. యెషయా ప్రవక్త రాసినట్లుగా నేడు సువిశేష పఠనములో బాప్తిస్మ యోహాను గారు తన యొక్క క్రియల ద్వారా మనకు కనిపిస్తూ ఉన్నారు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనము: ఒక శబ్దం ఇట్లు పలికెను, ఎడారిలో ప్రభునకు మార్గము సిద్ధము చేయుడు. నేడు మార్కు సువిశేషంలో రానున్నటువంటి మెస్సయ్య కోసము ఈ యొక్క బాప్తిస్మ యోహాను గారు ఒక మార్గ చూపరిగా, ఒక చిహ్నముగా మన అందరికీ కనిపిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను సువార్త 1వ అధ్యాయము 23వ వచనము: నేడు నేను యెషయా ప్రవక్త పలికినట్లు ప్రభు మార్గమును సిద్ధము చేయుడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 23వ వచనము: నేను యెషయా ప్రవక్త పలికినట్లు ప్రభు మార్గమును సిద్ధము చేయడని ఎడారిలో ఎలుగెత్తి పలుకు స్వరమును అనిను. ఈ యొక్క ఎడారి అనగానే మనకు గుర్తుకు వచ్చేది ఏమిటంటే నిర్జీవనం. అక్కడ జీవించలేము, అక్కడ జీవితం శాశ్వతం కాదు అయినటువంటి ఎడారిలో దేవుడు తన యొక్క ఉనికిని అవసరమును ఎరుకపరుస్తున్నారు. జీవితం కష్టమైనటువంటి ఎడారిలో, జలము లేనటువంటి ఎడారిలో జీవజలాలను ప్రసాదిస్తున్నారు ఆ దేవాది దేవుడు. ఎడారిలైనటువంటి మన హృదయాలలో జీవమును నింపుతున్నారు ఆ దేవాది దేవుడు. నేడు ఈ ఎడారి ఏమిటి అంటే, ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క హృదయము. మన హృదయాలు కూడా అటువంటి ఎడారి లాంటి అనుభవాలు ఎన్నయో ఉన్నాము. అయినప్పటికీ ఆ యొక్క దేవుని యొక్క ఉనికిని అవసరమును మనము గమనిస్తున్నామా అని మనం మనలను ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఆగమన కాలం యేసు ప్రభు రాక కోసం నిరీక్షించే కాలం మాత్రమే కాదు, ఆయన రాక కోసం మనల్ని మనం సిద్ధపరచుకునే కాలం. ఈ నిరీక్షణ సిద్ధపాటు వేరు వేరేవి కావు.
నిరీక్షణ ప్రభువు రాక కోసం సిద్ధపడమని ప్రోత్సహిస్తుంది. సిద్ధపాటు మనను ప్రభువు కోసం నిరీక్షించేలా చేస్తుంది. అంటే దేవుడు ఇక్కడ మనతో లేడు అని అర్థం కాదు. మన మధ్యలో మనలో ఉన్నటువంటి ఆ దేవాతి దేవుణ్ణి మనము గుర్తించుకోటే. ఎందుకు గుర్తించలేకపోతున్నాము అంటే మన హృదయాలు ఏ విధంగా ఉన్నాయంటే కొండల వలె లోయల వలె ఉన్నాయి. అంటే అర్థము మన పాపములు కొండల వలె అంత ఎత్తుగాను లోయల వలె అంత లోతుగాను ఉన్నవి. మనం చేయవలసినటువంటి పని ఏమిటి అంటే ప్రియ సహోదరి సహోదరులారా, వాటిని సమతలము చేయటం. అంటే మనం పాపు జీవితమును వదిలివేయడం. ఎప్పుడు అయితే మనం వాటిని సమతలంగా చేస్తామో అప్పుడే ఆ యొక్క దేవాతి దేవునికి ఒక మంచి మార్గమును ఏర్పరిచి ఆ యొక్క మార్గంలో ఆ యొక్క దేవాతి దేవునితో మనము కలకాలము జీవిస్తాము. ఆమేన్.